ఉన్న స్వార్థం. ఇప్పటిదాకా తమను నమ్మినటువంటి కార్యకర్తలు తమను అధికారంలోకి తెచ్చారు, మన గెలిపించారు, ఆ టైంలో వీళ్ళు మంత్రులు అయ్యారు లేకపోతే ఇంకోటి అయ్యారు. ఇప్పుడు కార్యకర్తల కష్టం వచ్చిన టైంలో ఈ నాయకుడు నిలబడ్డం మానేసి తను రాజకీయ సన్యాసం అంటే కనుక తన జోలికి రారు కదా, కార్యకర్తలు ఎట్ట చస్తే ఏంటి, వాళ్ళు రేపొద్దున పార్టీలో ఉంటారు లేకపోతే ఆ తెలుగుదేశానికి జనసేనకు బీజేపీకి పోతారులే అనేటటువంటి రూట్లో నాయకులు ఉన్నారు. అది వాళ్ళ సెల్ఫిష్నెస్. దాన్ని ఇతను ఏం చేయాలి, ఇంకో లీడర్ని పెట్టడం తప్పించి ఏం చేయలేడు కదా. వైసీపీ నిజంగా ఇప్పుడు అంతర్మతంలోకి వెళ్తుందో, ఇలా రాజీనామాలు పరం అనేది పెరిగితే అదేం ఉండదు, దానైనా ఎవరు అంతరం ఉండదు, మదనం ఉండదు దాంట్లో. ఫైనల్ గా కేడర్ పోవడం పార్టీకి ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ మూడు పక్షాలు ఒక్కటైనాయి, వాళ్ళు సమన్వయంతో సామరస్యంగా మర్యాదగా మాట్లాడుతూ వీళ్ళందరినీ రెండు అబ్బాయిలు అంటే కేడర్కి ఇక్కడ ఉండదు, ఇక్కడ నిలబడదు. వాళ్ళు వీళ్ళని ఒక శత్రువులుగా చూస్తున్నారు, వీళ్ళని ఒక దొంగలుగా చూపెట్టే ప్రయత్నం, అరాచకవాదులుగా చూపించే ప్రయత్నం చేసి గెలిచారు. ఇప్పుడు కూడా ఈ కేడర్ని వాళ్ళు తీసుకోవాలనుకోవట్లే. ఎందుకు, గ్రౌండ్ లెవెల్లో అక్కడ కేడర్ ఎప్పటికీ ఒకళ్ళకి ఆళ్ళల్లోనే ముగ్గురు ఉంటే ఒకళ్ళకొకళ్ళకి సమన్వయమే కుదిరిసావట్లే. మళ్ళీ నాలుగో వాళ్ళని తీసుకొచ్చుకుని అక్కడేం పెట్టుకుంటారు. అదే కదా, ఇప్పుడు ఇట్లా ఎళ్ళిన చోట్ల గొడవలు అవుతున్నాయి. తెలుగుదేశంలో కొంతమంది కొన్ని చోట్ల తీసుకున్నారు, లైక్ కౌన్సిలర్లు కార్పొరేట్ వాళ్ళు వైసీపీ వాళ్ళకంటే కూడా ఎక్కువగా వైసీపీని తిడుతున్నారట. ఏది టీడీపీ వాళ్ళకంటే ఎక్కువగా వైసీపీని తిట్టిపోతున్నారట. దాంతో నాయకులకు వాళ్ళంటే సంబరం అయిపోయి సొంత కార్యకర్తలను పక్కన పెడుతున్నారు. ఇప్పటికే ఆ సమస్య వచ్చేసింది. కాబట్టి ఇంకోటి ఏంటి, ఎప్పుడైతే దెబ్బతిన్నటువంటి కార్యకర్తలు మరింత కసి ఉంటుంది. కార్యకర్తలు ఎక్కడికి పోరు, ఎందుకంటే అవతల ఆల్టర్నేటివ్ లేదు కదా, అవతల వాళ్ళు రానియరు కూడా కాబట్టి, అందులో హెరాస్మెంట్ గురవుతున్నారు కాబట్టి. లీడర్లు వెళ్ళొచ్చు, కొత్త వాళ్ళని తీసుకోవాల్సి ఉంటుంది, అది చూసుకోవాలి ఇక.